నమస్తే యాక్నెస్ కు స్వాగతం నేను మాలమణ్యం ముందుగా హెడ్లైన్స్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేస్తే సహించం దీక్షా పరుల హెచ్చరిక బీజేపీ కార్యాలయంలో శనివారం గాంధీ సంత జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ మాధవ్ విజ్ఞప్తి స్వచ్ఛ భారత్ లో విశాఖ పోర్టుకు మూడవ స్థానం సిబ్బందిని అభినందించిన పోర్టు చైర్మన్ భగత్ సింగ్ స్మారకార్థం ఏయూలో రక్తదాన శిబిరం స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని నిర్వాహకుల పిలుపు పదమూడవ వార్డులో పెన్షన్ కానుక కొత్తవారికి పెన్షన్లు పంపిణీ చేసిన వైసీపీ నాయకులు ఇక వార్తల వివరాలు చూద్దాం స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మోడీ సర్కార్ నిర్ణయం తీసుకోవడంతో పాటు ఆ దిశగా చర్యలను వేగవంతం చేయడంపై అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి మోడీ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ జేఏసీగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో 183 రోజులుగా నిరసన దీక్షలు కొనసాగిస్తున్నాయి అందులో భాగంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరానికి ఏఐటియుసీ నగర శాఖ సంఘీభావం తెలిపింది స్టీల్ ప్లాంట్ అమ్మకానికి సంబంధించిన లీగల్ అడ్వైజరీ కమిటీని మోడీ సర్కార్ తక్షణమే రద్దు చేయాలని ఏఐటియుసీ నగర నాయకులు ఎస్కే రెహమాన్ డిమాండ్ చేశారు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడవలసిన మోడీ సర్కార్ వాటిని కార్పొరేట్ శక్తులకు కారు చౌకగా ధారాదత్తం చేసేందుకు ప్రయత్నిస్తుండడం అత్యంత దుర్మార్గమని ఆయన వాపోయారు విశాఖకు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ చేపట్టిన 183వ రోజు దీక్షా శిబిరానికి సంఘీభావం తెలిపి మాట్లాడారు అసలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసే హక్కు మోడీ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు వాటిని బలోపేతం చేయవలసిన కేంద్ర ప్రభుత్వం తెగనమ్మేందుకు ఉబలాటపడడం అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు వేలాది మందికి ఉపాధి చూపిస్తున్నా ఎందరో ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తామంటే సహించేది లేదని హెచ్చరించారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో నడపాలని అక్కడ స్టీల్ ప్లాంట్ చేసి ఇక్కడ విశాఖ నగర ఏఐటీసీ ఇతర కార్మిక సంఘాలు ప్రజా సంఘాల తరపున 173 రోజుల నుంచి నిరాహార దీక్షలు అనేవి జరుగుతున్నాయి నేటి వరకు స్టీల్ ప్లాంట్ అనేది ఆనాడు ఏదైతే అక్కడ ఉన్న గ్రామాలన్నీ కూడా 64 గ్రామాలు 26,000 ఎకరాలు 800 నుంచి 900 రూపాయల దాకా కూడా ఎకరానికి అనేది ఇవ్వడం అనేది జరిగింది అందులో 16,400 మందికి ఆర్ కార్డులు ఇచ్చారు ఆర్ కార్డులు ఇచ్చిన వాళ్ళు ఈరోజు 8,000 మందికి ఉద్యోగులు ఇచ్చారు ఇంకా 8,400 మంది అనేది మరి ఈరోజు బయట అనేది ఉన్నారు నేటి వరకు కూడా వాళ్ళకి ఉద్యోగాలు లేవు విశాఖ స్టీల్ ప్లాంట్లో అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ వర్కర్లు అలాగే పర్మనెంట్ వర్కర్లు 36,000 మంది అనేది పనిచేస్తున్నారు దాని మీద ఆధారపడి 150,000 మంది అనేది ఈరోజు పనిచేస్తున్న తరుణంలో మరి ఈరోజు ఆంధ్ర కోడలై ఉన్న ఎవరైతే నిర్మలా సీతారామన్ అనేది 100% విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేట్ వాడికి కట్టబెట్టడం అనేది జరిగింది పోస్కో కంపెనీకి ఇప్పటికే వేదాంత గ్రూప్కి ఇచ్చిన మన జింక్ పరిశ్రమ అనేది ఈరోజు మూతబడింది ఆనాడు రైతులు ఎవరైతే ఉన్నారు భూములు ఇచ్చారు ఉపాధి కొరకు ఆ భూములన్నీ కూడా రియల్ ఎస్టేట్ పద్ధతిలో అమ్ముకోవడానికి ఈరోజు వేదాంత కంపెనీ వాళ్ళు రియల్ ఎస్టేట్ కింద జింక్ పరిశ్రమ అమ్ముకోవడానికి చూస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తే మట్టుకి మరి ఇక్కడ విశాఖపట్నం కానీ ఇక్కడ ఉత్తరాంధ్రంగా ఉన్న విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ మరి నిర్మాంసంగా ఈరోజు కార్మిక వర్గం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి అనేది ఉంది కాబట్టి ఈరోజు ప్రభుత్వ రంగ పరిశ్రమలు కూడా ప్రైవేట్ వాడు కారు చౌకగా అమ్మడానికి అనేది ఈరోజు కేంద్రం నరేంద్ర మోడీ అధికారులు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ బరి తెగించి ముందుకు పోయే పరిస్థితి అనేది ఉంది ఈరోజు ఏదైతే మరి ఇక్కడ ఉన్న పోర్టు 9 బెత్తలు ఇచ్చేశారు ఇక్కడ గంగవరం పోర్టు కానీ కృష్ణపట్నం పోర్టు కానీ రైల్వేస్ కానీ ఎల్ఐసి కానీ మొత్తం అన్ని పరిశ్రమలు కూడా ప్రైవేట్ వారు కారు చౌకగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఇచ్చేయడానికి ప్రయత్నాలన్నీ చేస్తున్నాయి ఆనాడు నెహ్రూ ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఉన్నారు ఈరోజు ఏదైతే ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఆధునిక దేవాలయం అని ఆయన చెప్తే ఈరోజు ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఈరోజు ప్రైవేట్ వారు కార్డు కట్టబెట్టడం అనేది జరుగుతుంది ప్రైవేట్ వారికి ఇవ్వడం వల్ల ఎస్సీ కానీ బీసీ వారు కానీ మైనార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారు వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్లు అనేది పూర్తిగా పోతాయి ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోతాయి కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ పరిశ్రమలను కొనసాగించాలని
ఈరోజు అఖిలపక్ష మరి ఏవైతే ప్రజా సంఘాలు గాని రెండో ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యం జరుగుతున్న నిరాహార దీక్షగా మేము డిమాండ్ చేస్తున్నాం రానున్న కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళడానికి ఆల్రెడీ సన్నాహాలు అనేవి జరుగుతున్నాయి మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వం ఆధీనంలో నడపాలని డిమాండ్ చేస్తున్నాం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శనివారం నగర బీజేపీ కార్యాలయంలో ఖాదీ సంత నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఖాదీ సంత పేరుతో ఖాదీ వస్త్రాల ప్రదర్శన అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు గాంధీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ప్రధాని మోదీ విశేష కృషి చేస్తున్నారన్నారు ఒక ఉద్యమంలో ప్రజల్లోకి తీసుకువెళ్తున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు ఖాదీ వస్త్రాల వినియోగాన్ని పెంచేందుకు గాంధీజీ ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు స్వయంగా చరకా పట్టి ఖాదీకి ప్రాముఖ్యత కల్పించిన ఘనత గాంధీజీకే దక్కుతుందని తెలిపారు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే అనేక రకాల ప్రయత్నాలు చేశారు దాంట్లో భాగంగానే అక్టోబర్ 2014న స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది ఒక ఉద్యమ రూపంలో దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడు స్వచ్ఛ భారత్ లో భాగం కావాలని ఒక ప్రయత్నం చేశారు ఆ కార్యక్రమం అత్యంత విజయవంతమైన కార్యక్రమంగా ఈరోజు ఉంది ప్రజలందరూ చిన్నారులు పెద్దలు అలాగే అనేక రకాల అన్ని వర్గాల ప్రజలు కూడా స్వచ్ఛ భారత్ లో పాల్గొటం వాళ్ళ విధిగా మారింది ఆ విధంగానే మార్పు కూడా చూసాం ఇవాళ మన నగరం అత్యంత సుందర నగరంగా మారడానికి కూడా స్వచ్ఛ భారత్ ఉద్యమమే కారణం ఆ విధంగా ప్రజల్లోకి ఒక ఉద్యమ రూపంలో తీసుకెళ్లడంలో సఫలీకృతులయ్యారు నరేంద్ర మోడీ గారు ఆయనకి అత్యంత ఇష్టమైన వ్యక్తుల్లో ఆయన సిద్ధాంతం అలాగే మనకి ఈ సంవత్సరం స్వతంత్రం వచ్చి 75 వసంతాల పూర్తి చేసుకొని ఆజాదీక అమృత మహోత్సవ పేరు మీదట మనం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం ఆత్మ నిర్భర్ భారత్ పేరు మీదట మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు తిరిగి చేతి కళలు చేతి వృత్తుల వాళ్ళకి హ్యాండ్లూమ్ డే అని చెప్పి ఒక డేని ప్రకటించడం అలాగే హ్యాండిక్రాఫ్ట్ పెద్ద ఎత్తున ప్రోత్సహించడం అలాగే మన ప్రాంతంలో మెగా హ్యాండిక్రాఫ్ట్స్ హబ్ని ఒకటి క్రియేట్ చేయాలని టాయ్స్ హబ్ క్రియేట్ చేసి ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా ఈ ప్రాంతంలో తయారయ్యే టాయ్స్ అన్నింటిని కూడా ఒక హబ్ని మన అచ్యుతాపురంలో చేసే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది ఆజాదీక అమృత మహోత్సవ్ మహాత్మా గాంధీ గారి జయంతి అలాగే నరేంద్ర మోడీ గారు ఆయన పరిపాలనకు వచ్చి 20 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 7 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఏదైతే కాలఖండం పూర్తయిందో ఈ సందర్భంగా ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలని చెప్పి అనుకున్నాం ఆ విధంగా వీళ్ళు అనుకున్న ఆలోచనకి మనం ముందుకెళ్లాలంటే ఏదైతే చేతివృత్తులు అలాగే చేనేత కార్మికులను ప్రోత్సహించడం ద్వారా వాళ్ళ యొక్క కళని కొనడం ద్వారా ప్రజల్ని కొనిపించడం ద్వారా మనం వాళ్ళ యొక్క ఆదర్శాన్ని సాధికారత చేసే అవకాశం ఉంటుంది ఆ విధంగా రేపు మేము ఖాదీ సంత పేరు మీదట విశాఖపట్నంలో పెద్ద ఎత్తున చేయాలని చెప్పి అనుకుంటున్నాం గతంలో కూడా చేయడం జరిగింది ఈసారి కూడా పెద్ద ఎత్తున అందరినీ ఉచితంగానే స్టాల్స్ ఇచ్చి వాళ్ళ యొక్క వస్తువుల్ని ఇక్కడ ప్రదర్శన పెట్టడంతో పాటు అమ్మకం కూడా మేమే ప్రోత్సహిస్తాం విశాఖపట్నంలో ఉన్న అందరి ప్రముఖుల్ని కూడా వచ్చి దీన్ని విజిట్ చేసి తప్పనిసరిగా ఏదైనా ఒక చిన్న వస్తువు కొనాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం రేపు మీరు మహాత్మా గాంధీ గారికి అలాగే నరేంద్ర మోడీ గారి ఆలోచన సరళికి మద్దతు ఇవ్వాలి అంటే తప్పనిసరిగా ఖాదీ వస్త్రాన్ని కొనండి ఏదైనా చిన్న వస్త్రం ఒక ఖర్చీఫ్ దగ్గర నుంచి ఏదైనా ఆ విధంగా మా చేనేత కార్మికుల్ని అలాగే చేతి వృత్తులని ప్రోత్సహించని చెప్పి ప్రజలందరూ స్వచ్ఛ భారత్ 2019లో విశాఖపట్నం పోర్టు ట్రస్ట్కు దేశంలోని అన్ని మేజర్ పోర్టుల్లో 3వ స్థానం దక్కింది కేంద్ర పోర్టులు షిప్లు జల రవాణా మంత్రిత్వ శాఖ విశాఖ పోర్టు ట్రస్ట్కు ఈ స్థానాన్ని ప్రకటించింది పరిశుభ్రతను పెంపొందించడం ద్వారా దేశానికి మేలు చేయాలని 2017లో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు విశాఖ పోర్టులో 2019 సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు అన్ని విభాగాల్లోనూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు విశాఖ పోర్టుకు 3వ స్థానం దక్కడానికి కారణమైన అధికారులు ఉద్యోగులను పోర్టు చైర్మన్ అభినందించారు ఎస్ఎఫ్ఐ ఆంధ్ర విశ్వవిద్యాలయ శాఖ భగత్ సింగ్ స్మారకార్థం రక్తదాన శిబిరం నిర్వహించింది ఏయుబిఆర్ అంబేద్కర్ లా కాలేజీలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి కృష్ణమోహన్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఆంధ్ర విశ్వవిద్యాలయ శాఖ నాయకురాలు ఎల్ చిన్నారి మాట్లాడారు దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్ను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు యువత ఆపద సమయంలో పలువురు ప్రాణాలు నిలబెట్టే రక్తదానానికి స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు
యాక్చువల్లీ మన 28న భగత్ సింగ్ జయంతి 114th జయంతి సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఈరోజు పెట్టడం జరిగింది. లా స్టూడెంట్స్ ముఖ్యంగా ఆర్గనైజింగ్ గా ఈ ఈవెంట్ ని కండక్ట్ చేస్తున్నాం. దీనికి ఇనాగరల్ గా ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ కృష్ణమోహన్ గారు వచ్చి ఇనాగరేట్ చేశారు. అలాగే లా కాలేజ్ ప్రిన్సిపల్ సుమిత్ర మేడం గారు కూడా వచ్చి ఇనాగరేట్ చేశారు. ఇనాగరేట్ చేసిన తర్వాత ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో దాదాపు లా స్టూడెంట్స్, ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ కూడా బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. అయితే మెయిన్ భగత్ సింగ్ ఈ దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా భగత్ సింగ్ ఎలా అయితే ఉరికంబాన్ని ఎక్కించాడో ఆ స్ఫూర్తితో ఈరోజు యువత అంతా కూడా, ఆంధ్ర యూనివర్సిటీ యువత అంతా కూడా ప్రాణాలని సేవ్ చేయడం కోసం బ్లడ్ డొనేషన్ చేయాలని చెప్పి లా స్టూడెంట్స్ అందరూ అనుకుని ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. భగత్ సింగ్ స్ఫూర్తితో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఆర్గనైజ్ చేస్తున్నాం. కరోనా మరియు ఈ డెంగ్యూ కానీ వైరల్ ఫీవర్స్ కానీ ఇప్పుడు వచ్చిన ఈ వర్షాకాలం రీత్యా వచ్చిన సీజనల్ ఫీవర్స్ రీత్యా బ్లడ్ అనేది చాలా ఎక్కువ కొరతగా ఉంది. సో ఆ కొరతని ఓవర్కమ్ చేయడం కోసం, దాంట్లో ఎంతో కొంత మా వంతు సహాయం చేయడం కోసం ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో బ్లడ్ని డొనేట్ చేసి బ్లడ్ కొరతని కొంతైనా సరే రెక్టిఫై చేయడం కోసం యువత ముందుకు రావాలని చెప్పి పిలుపునిచ్చి యువత అంతా కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ప్రాణాలని కాపాడడం కోసం, మరొకరు సాటి మనిషికి సహాయం చేయాలన్న సహృదయంతో యువత అంతా కూడా ముందుకు రావాలని చెప్పి పిలుపునిస్తూ ఈ బ్లడ్ డొనేషన్ జీవీఎంసీ పరిధి 13 వార్డులో వార్డు కార్పొరేటర్ కెల్లా సునీత సత్యనారాయణ ఆధ్వర్యంలో పెన్షన్ కానుక కార్యక్రమం జరిగింది. వైసీపీ నాయకులు అక్రమాని వెంకట్రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో ఆగి కొత్తగా పెన్షన్లు మంజూరైన వారికి వార్డు కార్పొరేటర్ కెల్లా సునీతతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చూడడమే లక్ష్యంగా జగన్ సర్కారు పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు కూడా పాల్గొన్నారు. నా పేరు కెల్లా సునీత, 13వ వార్డ్ కార్పొరేటర్ని. చాలామంది ఫంక్షనర్స్ మాకు ఫంక్షన్లు ఆపేశారు, ఫంక్షన్లు ఇవ్వట్లేదు అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. వారి కోసమని ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసామండి. మాది 13వ వార్డులో 10 సచివాలయాలు ఉన్నాయి. 10 సచివాలయాలకి కూడా మొత్తం ఈరోజు కొత్త ఫంక్షన్లు అయితే 70 రిలీజ్ చేశారండి. అలాగే మొత్తం సచివాలయంలో ఒక 56 ఫంక్షన్లు ఆగడం జరిగింది. అలాగే 32 ఫంక్షన్లు మళ్ళీ వెరిఫికేషన్ చేసి దేనికోసం ఆగాయని చెప్పేసి మళ్ళీ 32 ఫంక్షన్లు రిలీజ్ చేశారండి. మొత్తం మా వార్డులో 1904 ఫంక్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఆపడం కూడా ఎందుకంటే టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆపడం జరిగిందండి. ఎందుకంటే ట్యాక్స్ పే చేయడం కానీ, లేదా కరెంటు బిల్లులు ఎక్కువ రావడం కానీ, లేదంటే ఒక గవర్నమెంట్ ఫంక్షన్ అందుకోవడం కానీ, లేదా గవర్నమెంట్ జాబ్ చేసిన వాళ్ళు ఉండడం కానీ, ఇలాగ పలు రకాల కారణాల వల్ల ఆపడం కూడా జరిగిందండి. మళ్ళీ నిజంగా పేదవారికి, నిజంగా లబ్ధిదారులకి ఎవరైతే ఉన్నారని చెప్పి వెరిఫికేషన్ చేయడం వల్ల 56 ఫంక్షన్లోనే 32 ఫంక్షన్లు మళ్ళీ రిలీజ్ అవ్వడం జరిగింది. మిగతా 24 ఫంక్షన్లు కూడా దేనికోసం ఆగాయని చెప్పేసి ఇప్పుడు మన పీడీ ఆఫీసర్ గారు వచ్చారండి. అలాగే స్పెషల్ ఆఫీసర్ అప్పాజీ గారు వచ్చారు. అలాగే మన అక్రమాని తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త, అలాగే విఎంఆర్డీఏ చైర్మన్ విజయనమ్మ వెంకట్రావు గారు వచ్చారు. వీళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్కి వచ్చి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉండి అయినట్లయితే వారి దృష్టికి తీసుకెళ్ళి మేము ఆ ఫంక్షన్ కూడా వచ్చేలా చేస్తామని సెలవు తీసుకుంటాం. అక్టోబర్ 1వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలో హామీలు ఇవ్వడం అయితే జరిగిందో హామీలో భాగంగా ఈరోజు కొత్త పెన్షన్లు అనేది 13వ వార్డులు కెల్లా సుంత ఆధ్వర్యంలో 70 పెన్షన్లు రావడం జరిగింది. నిజమైన అర్హులకు అందరికీ ఇంకా కొన్ని పెన్షన్లు పెండింగ్ ఉన్నాయి, అవి కూడా త్వరలోనే వస్తాయని చెప్పేసి పీడీ శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పేదవాడు అనే కూడా పెన్షన్ అందుకునే హక్కు పేదవాడికి ఉంది కాబట్టి ఆ ఇచ్చే దిశగా ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకుంటుంది. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ హక్కును వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరికి ఏదైనా చిన్న టెక్నికల్ ప్రాబ్లం వస్తే ఆ వార్డు కార్పొరేటర్ అయిన సునీత గారిని కలిస్తే సచివాలయానికి తీసుకెళ్ళి ఆ సమస్యను క్లియర్ చేసి త్వరలోనే వాళ్ళకి పెన్షన్ వచ్చే విధంగా సమకూరుస్తారని చెప్పేసి మీ అందరికీ సభంగా ఎదుర్కొంటున్నాం. ఏడాది పొడవునా మురుగునీరు ప్రవహిస్తూ ముక్కు పుటాలెదిరే దుర్గంధాన్ని వెదజల్లుతూ ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్న పూర్ణ మార్కెట్ సమీప బౌడారా రోడ్డులోని డ్రైనేజ్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని సిఐటియు జగదాంబ జోన్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పూర్ణ మార్కెట్ మెయిన్ రోడ్లో గల శ్రీ దరాల జోగారావు కొట్టు దగ్గర రాస్తారోకో చేపట్టింది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు వై రాజు మాట్లాడారు. ఏడాది పొడవునా మురుగునీరు ప్రవహిస్తూ స్థానికులను, పూర్ణ మార్కెట్కు వచ్చేవారి అనారోగ్యానికి కారణమవుతున్న డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తారు.
ఈరోజు పూర్ణ మార్కెట్ ప్రాంతంలో బౌడ్రా రోడ్ ఏదైతే ఉందో దాదాపు రోజుకి సంవత్సరానికి 360 రోజులు కూడా ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పొంగిపోతుంటుంది ఈ రోజు సమస్య కాదు ఇది ఎప్పుడు సమస్య ఉన్నా ఈ సమస్యని జీబీఎంసీ అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఇక్కడ అనేక మంది వ్యాపారస్తులు కార్మికులు ప్రజలు వేలాది సంఖ్యలో దాదాపు 12 గంటలు 14 గంటలు ఈ కంపులో గడుపుతున్నారు వ్యాపారస్తులు ఉదయం 9 గంటలకు వస్తాయి రాత్రి 9 గంటల వరకు వ్యాపారస్తులు ఉంటారు దాంతో పాటు దాంట్లో పనిచేసే కార్మికులు ముఠా కార్మికులు చిరు వ్యాపారులు అలాగే మార్కెట్కి వచ్చిన ప్రజలు వేలాది మంది ఈ కంపులో జీవనం గడుపుతున్నారంటే ఎంత దారుణమైన పరిస్థితి ఒక్కసారి జీబీఎంసీ అధికారులకి పట్టటం లేదు ఈరోజు పెద్ద పెద్ద బోర్డులు పెడుతున్నారు ఆరోగ్యమే మహాభాగ్యమని పరిసరాల శుభ్రత ప్రజల ఆరోగ్య భద్రత అనేసి చెప్తుంటారు ఈ నినాదాలు కేవలం బోర్డుల వరకే పరిమితం అయిపోయింది జీబీఎంసీ అధికారులు పన్నులు వసూలు చేయడంలో పెట్టే శ్రద్ధని ఈరోజు ప్రజల ఆరోగ్య కాపాడడంలో చేయట్లం లేదు ఇది ఎందుకు ఇక్కడ చేసిన ప్రజలు ఏం పాపం చేశారని వీళ్ళకి శిక్ష విధిస్తున్నారన్నది జీబీఎంసీ అధికారులను మేము అడుగుతున్నాం అలాగే ఇక్కడ ఉన్న కార్పొరేటరు ఆయన నెచ్చు ఇటు నుంచి వెళుతుంటారు ఎమ్మెల్యే గారు ఇదే రోడ్లో నుంచి వెళ్తుంటారు కానీ ఎప్పుడు కూడా ఈ రకంగా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పొంగిపోయి ప్రజలు ఇబ్బంది పడతారు ఇప్పుడు కూడా ఆలోచించట్లేదు ఇప్పుడు దాదాపు గంట నుంచి అధికారులు రావాలనేసి ఇక్కడ నినాదాలు చేస్తుంటే ఏ అధికారులు రాలేదు అలాగే ఇక్కడ ఉన్న వార్డు ఇన్స్పెక్టరు కనీసం ఈ మురికినీళ్ళు పారుతుంది ఇక్కడ ప్రవహిస్తుంది దీన్ని డెంగ్యూ మలేరియా ప్రమాదం ఉంది ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందన్న ఆలోచన లేకుండా కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా జల్లకుండా ఇక్కడ ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యంగా ఉన్నారంటే ఈ మున్సిపల్ అధికారులు అలాగే జీబీఎంసీ కేవలం ట్యాక్సులు వసూలు చేసి లాభాలు చేయడానికే తప్ప ప్రజల ఆరోగ్యం పట్ల పట్టించుకోవట్లేదు ఇప్పటికైనా సరే మున్సిపల్ అధికారులు వెంటనే ఈ సమస్య పరిష్కారం చేయడానికి చర్య తీసుకోకపోతే రాబోయే కాలంలో జోనల్ ఆఫీస్లో విశాఖపట్నంలో ఉన్న చెత్త అంతా తీసుకెళ్ళి అక్కడ జోనల్ ఆఫీస్లో అలాగే ఇక్కడ వార్డ్ ఇన్స్పెక్టర్ ఆఫీస్లో వేయడం జరుగుతుంది కాబట్టి సాయంత్రం లోపు దీని మీద సమస్య పరిష్కారం చేయాలని సిఐటీగా డిమాండ్ చేస్తున్నాం యూఎంసీ వాళ్ళందరికీ కూడా కమిషనర్ గారికి మొత్తం అంతా ఇక్కడ వ్యాపారస్తు తాలూకా అందరం మేము అందరమని వ్యాపారం నిత్యం చేస్తున్నాం కానీ చాలా కష్టంగా ఉంది వ్యాపారానికి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ స్కిడ్ అయి కూడా పడిపోతున్నారు సార్ స్కిడ్ అయి కూడా పడిపోతున్నారు ఇక్కడ చాలామంది కూడా పబ్లిక్ కూడా పడిపోతున్నారు కానీ నిత్యం కూడా ఇక్కడ అదే స్మెల్ బ్యాడ్ స్మెల్స్ ఇలాంటివన్నీ వైరస్లు అలాంటివన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఒక 10 రోజుల నుంచి మరీ ఎక్కువగా ఉన్నది అవకాశం ఎక్కువగా ఉంది మేము జీవీఎంసీకి కంప్లైంట్ చేయడం అయింది ఫోటోలు పెట్టాము అన్నీ చేసాము ఎప్పటికప్పుడు స్క్రీన్షాట్ ఫోటోలు పెడుతున్నాము అన్నీ చేస్తున్నాం కానీ మాకు కూడా ఏమీ రిప్లై లేదు ఇప్పటికొచ్చి కూడా ఏమీ లేదు వైరల్ ఫీవర్స్ చిన్నపిల్లల ఫీవర్స్ కాఫ్ అండ్ కోల్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి చాలా ఎక్కువగా ఉంది కానీ స్మెల్ మాత్రం చాలా భయంకరం అంత ఎక్కువ ఉంది చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది దీనివల్ల కలరా రావచ్చని ఖచ్చితంగా అనుకుంటున్నాం కలరా వస్తే చాలా ఇబ్బంది పడాలి కలరాకి అవకాశం ఎల్పిజి సిలిండర్ ధర మరోసారి భారీగా పెరిగింది అయితే 19 కేజీల వాణిజ్య సిలిండర్పై మాత్రమే ధర పెంచారు పెరిగిన 45 రూపాయలతో కలిపి ప్రస్తుతం వాణిజ్య సిలిండర్ ధర 1736 రూపాయల 50 పైసలుగా ఉంది పెరిగిన ధరలు అమల్లోకి వచ్చేశాయి కాగా గృహ అవసరాలకు వినియోగించే 14 కేజీల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు అనుబంధ విశాఖ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ అక్కైపాలెం కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టింది ఈ సందర్భంగా యూనియన్ నగర అధ్యక్షులు బి శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఆదుకుంటామని చెప్పి భవన నిర్మాణ కార్మికుల నుంచి బ్యాంక్ అకౌంట్లను తీసుకున్న ప్రభుత్వం నేటికీ ఒక్క పైసా కూడా వారి అకౌంట్లకు జమ చేయకపోవడం బాధాకరమన్నారు దాదాపు దశాబ్ద కాలంగా భవన నిర్మాణ కార్మికులు పొందుతున్న అనేక సదుపాయాలను జగన్ సర్కార్ నిలిపివేయడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తోందన్నారు తర్వాత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి క్లెయిమ్లను విడుదల చేయాలని సత్యం చెబుతున్నాం విశాఖ నగరంలో 2000కు పైగా మంది డెలివరీవి లేకపోతే యాక్సిడెంట్లు కానీ సహజ మరణాలకు సంబంధించినటువంటి విషయంలో దరిదాపు 3 కోట్ల రూపాయలు
అవసరం ఉంది. అంటే విడుదల చేయమని చెబుతాను. అలాగే ఈరోజు సిమెంట్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఇసుక ధర ఆకాశాన్ని అంటుంది. అలా ఐరన్ మొత్తం భవన నిర్మాణ సంబంధించినటువంటి మొత్తం సామాగ్రి ఐకం ఈరోజు పూర్తిగా ఆకాశాన్ని అంటున్నాయి. అందువలన భవన నిర్మాణ కార్మికులకి పనులు కూడా దొరకని పరిస్థితి. సామాన్యుడు మధ్యతరగతి కుటుంబీకుడు ఈరోజు కన్స్ట్రక్షన్ చేసే పరిస్థితి లేదు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలనిసి మరోసారి ఈ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే ఇవాళ భవన నిర్మాణ కార్మికులకి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు పూర్తిగా పరిష్కారం చేయాలనిసి చెబుతా ఉన్నాం. అయితే ఏంటంటే ప్రధానంగా కరోనా సాయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి సాయంని వెంటనే విడుదల చేయాలనిసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రధానంగా ఇంకా బోర్డులో ఉన్నటువంటి 830 కోట్ల రూపాయలు గవర్నమెంట్ తీసిపోయింది. ఆ డబ్బుల్ని తిరిగి బోర్డుకి చెల్లించాలనేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులకి డబ్బులు ఇస్తామని చెప్పేసి ఈరోజు చెబుతా ఉన్నారు. అది ఆచరణలో సరిచేయాలనేసి లేని ఎడల మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని, జగన్ వచ్చిన కాంచి భవన నిర్మాణ కార్మికులకి కనీసం పనులు దొరికే పరిస్థితి లేదు, ఉపాధి పోయిన పరిస్థితిని, ఈ ఉపాధి కల్పించడానికి ఇసుక ధరలను తగ్గించాలి, అలాగే భవన నిర్మాణ సామగ్రిలను కూడా పూర్తిగా తగ్గించాలనేసి కోరుతా ఉన్నాం. 75 వసంతాల స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో భాగంగా జాతీయ రాష్ట్రీయ న్యాయ సేవాధికార సంస్థల పిలుపు మేరకు విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ సేవల పట్ల అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ అవధానం హరిహరనాథ శర్మ యాక్న్యూస్కు తెలిపారు. అక్టోబర్ 2 నుంచి నవంబర్ 14వ తేదీ వరకు న్యాయ సేవలకు సంబంధించిన అంశాలపై ప్రజల హక్కుల గురించి సదస్సులు, ప్రదర్శనలు, కరపత్రాల పంపిణీ, సోషల్ మీడియా ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ రంగ సంస్థలు, న్యాయవాదులు, ప్యానెల్ అడ్వకేట్లు సహకారం అందిస్తున్నారని, అందరి సహాయ సహకారాలతో మరింత ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. మన విశాఖపట్నం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ 45 రోజుల పాటు అనగా అక్టోబర్ 2 నుంచి నవంబర్ 14వ తేదీ వరకు ప్రచార కార్యక్రమాలు ఈ న్యాయ సేవల గురించి చేపట్టడం జరుగుతోంది. ఆజాదీ కా అమృత మహోత్సవ్ అని మరి సెంట్రల్ గవర్నమెంట్ వారు కూడా ఈ కార్యక్రమాన్ని బాగా ప్రోత్సహించడం జరుగుతోంది. న్యాయశాఖ తరపు నుంచి, న్యాయ వ్యవస్థ కోర్టుల నుంచి మనము ఈ న్యాయ సేవలు, న్యాయానికి సంబంధించిన అంశాల్లో అవగాహన, ప్రజల హక్కులు వారికి తెలియజేసే క్రమం గురించి విస్తృతమైన ప్రచారం చేసే కార్యక్రమంలో భాగంగా మరి అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని మొదలుకొని 14వ తేదీ వరకు ఈ ప్రచార కార్యక్రమాలు సదస్సుల రూపకంగా, ప్రదర్శనల రూపకంగా, కరపత్రాల పంపిణీ రూపకంగా, మరి ఈ యాక్టివీ లాంటి మరి ఇతర మీడియా ద్వారా, వాల్ పోస్టర్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళి వారికి ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలు, చట్టపరమైనటువంటి హక్కులు, అలాగే బాధితులకు పరిహారాలు ఏమున్నాయి అనే అన్ని అంశాల మీద అవగాహన చేసే కార్యక్రమాన్ని బృహత్తరంగా చేపట్టడం జరుగుతోంది. ఇందులో ప్రతి ఒక్కరూ, మీరు కూడా ప్రేక్షకులు, ప్రజలు అందరూ భాగస్వాములు కావాలని చెప్పి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ విశాఖపట్నం తరఫున చైర్మన్గా, మరి జిల్లా జడ్జిగా పేరు పేరున మీ అందరినీ ఆహ్వానిస్తూ మీ సహకారం పరిపూర్ణంగా ఉంటుందని, మీరు భాగస్వాములు అవుతారని చెప్పి ఆశిస్తూ కోరుతూ ఉన్నాను. సంప్రదించండి జిల్లా న్యాయ సేవాధికార సంస్థను. ఎలాంటి న్యాయ సమస్యకైనా సరే, ఎలాంటి న్యాయ సలహాకైనా సరే, మరి న్యాయ సేవాధికార సంస్థ చట్ట సంబంధమైన అంశాల్లో సలహాలు ఇవ్వడమే కాకుండా న్యాయవాదులను అర్హులైన వారికి ఉచితంగా అందజేయడంలో అయితేమి, వారి సేవలు ఏర్పాటు చేయడంలో అయితేమి, కోర్ట్ ఫీ ఎగ్జామ్షన్కి సంబంధించి సర్టిఫికేట్స్ ఇచ్చి కోర్ట్ ఫీ లేకుండా కేసుల్లో పరిష్కారం చేసుకునే విధంగా అయితేమి, పెండింగ్లో ఉన్నటువంటి కేసులు అయితే మరి మీరు పరిష్కారం చేసుకున్నట్లయితే కోర్ట్ ఫీ వాపస్ పీఠంలో అయితేమి, ఇలాంటి అనేక అంశాలలో మీకు తోడ్పాటుగా ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరిని నేను ప్రార్థించేది ఏమంటే న్యాయ సేవాధికార సంస్థతో కలిసి నడిచి ఈ న్యాయ సేవల గురించి, న్యాయ సలహాల గురించి, ఈ కార్యక్రమం గురించి అందరిలోకి తీసుకెళ్లాలని చెప్పి కోరుతూ ఉన్నాను.
ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం మరో ముందడుగు వేసింది. ప్రజలకు మరింత చేరువగా కార్గో సేవలు అందివ్వడానికి ముందుకొచ్చింది. శుక్రవారం నుంచి డోర్ డెలివరీ సౌకర్యాన్ని 50 కేజీల పార్సిల్ వరకు అందివ్వాలని నిర్ణయించింది. అతి తక్కువ ఛార్జీలతో భద్రంగా ఇంటి వద్దకే సరుకులు చేరవేయనుంది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలకు ఈ డోర్ డెలివరీ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. కేజీ బరువు పార్సిల్కు 18 రూపాయలు, కేజీ నుంచి 6 కేజీలకు 30, 6 నుంచి 10 కేజీలకు 36, 10 నుంచి 25 కేజీల పార్సిళ్లకు 48 రూపాయలు, అలాగే 25 నుంచి 50 కేజీల పార్సిల్కు 59 రూపాయలు ఛార్జీగా నిర్ణయించారు. ప్రస్తుతం ఈ సదుపాయం ఆయా నగరాల పరిధిలో 10 కిలోమీటర్ల దూరానికి మాత్రమే వర్తిస్తుంది. దీనిపై బస్సు ప్రయాణికుల నుంచి సానుకూల స్పందన కనిపిస్తోంది. ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ పెట్టండి, మనకి స్పీడ్గా అయితే కొరియర్స్ మనకి ఇక్కడ రీచ్ అవుతున్నాయి. సో యాజ్ కంపేర్డ్ టు ది ప్రైవేట్ లాజిస్టిక్స్ కానీ కొరియర్స్ కానీ కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంది. తక్కువ కాస్ట్లోనే మనం మాక్సిమం 10 to 15 కేజీస్ అంటే ఓన్లీ 100 రూపీస్లో మనం డెలివరీ చేసేస్తున్నారు. కాబట్టి ఏంటంటే డెలివరీ, డోర్ డెలివరీ మాత్రం అది కూడా ఇంకా మేజర్ ప్రస్తుతానికైతే అక్కడ 10 కిలోమీటర్స్ దాకా మాత్రం వీళ్ళు ఇస్తున్నారు. బట్ అప్ టు 2 అక్రాస్ ద సిటీ మొత్తం కూడా వీళ్ళు సేమ్ ఇంప్లిమెంట్ చేసి పికప్ అండ్ డోర్ డెలివరీ రెండు కూడా ఏర్పాటు చేస్తే ఇంకా నాది ఏపీఎస్ఆర్టీసీ ఇంకా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ లాజిస్టిక్స్ అవుతుంది. ఇక్కడ ఏఎన్ఎల్ కొరియర్ సర్వీస్కి వచ్చి కొరియర్ చేయడానికి వచ్చాను. బాగుంటుందండి సర్వీస్, ఇక్కడ ఫాస్ట్గా ఉంటుంది. అండ్ ప్రైవేట్ వాళ్ళతో పోల్చుకుంటే ఇది కొంచెం స్పీడ్గా ఉంటుంది, ఎందుకంటే ఎవ్రీ టైం టు టైం బస్సెస్ ఉంటాయి కాబట్టి మనం అనుకున్న టైంకి మన పార్సల్ త్వరగా రీచ్ అయిపోద్ది. అండ్ బస్సెస్ అనేది ఆన్ టైంలో ఉంటాయి కాబట్టి పార్సల్ కూడా ఆన్ టైంలోనే వెళ్తుంది. అయితే రీజనబుల్గానే ఉన్నాయండి, డెలివరీ ఫాస్ట్గా ఉంటుంది, రేట్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. ఆర్టీసీ అంటే మనకు ఆప్షన్ లేదు కాబట్టి మీ ఆప్షన్ చూస్ చేసుకుంటున్నాం. సర్వీస్ అయితే మాత్రం అంత సాటిస్ఫైడ్గా లేదండి. అవకాశం ఉన్నప్పుడు కూడా వెంటనే కనెక్ట్ చేయరు, ఒక్కొక్కసారి లైన్ చాలా ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కసారి పార్సల్ డ్యామేజ్ అవుతుంటుంది, అడగడానికి ఎవరు ఉండరు, ఒక్కోసారి టైంకి రాకపోయినా మనం ట్రాక్ చేసుకునే సిస్టమ్ బాగోదు, ఇలా చాలా ఉంటాయి. ప్రైజెస్ అయితే పర్లేదండి, బాగానే ఉంది. వీళ్ళకి కూడా డబ్బులు ఇస్తూ ఉండాలి. ప్రైవేట్ కన్నా ఇది ఎకనామికలేనండి, కొంచెం ఆ విధంగా అయితే ఎకనామికలే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేస్తే సహించం, దీక్షాపరుల హెచ్చరిక. బీజేపీ కార్యాలయంలో శనివారం గాంధీ సంత, జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ మాధవ్ విజ్ఞప్తి. స్వచ్ఛభారత్లో విశాఖ పోర్టుకు 3వ స్థానం, సిబ్బందిని అభినందించిన పోర్టు చైర్మన్. భగత్ సింగ్ స్మారకార్థం ఏయూలో రక్తదాన శిబిరం, స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని నిర్వాహకుల పిలుపు. పదమూడో వార్డులో పెన్షన్ కానుక, కొత్త వారికి పెన్షన్ను పంపిణీ చేసిన వైసీపీ నాయకులు. We'll be right back.